వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు ఇది తెలుగు సినిమా రంగంలో దాసరి విశ్వరూపం తెర వెనుకే ఉండే దర్శకుడికి హీరో స్టేటస్ తీసుకొచ్చిన ఘనత దాసరిదే తన గురుపీఠానికి గ్లామర్ తీసుకురావడమే కాదు ఎందరికో ఈ గ్లామర్ ప్రపంచంలో గాడ్ ఫాదర్గా నిలిచిన బోలాశంకరుడు దాసరి గతంలో పత్రికాధిపతిగా ఉన్న ఇవాళ పాలిటిక్స్లో ఉన్న తన శాశ్వత సినిమా సినిమాని చెప్పుకునే దర్శకత్వ దాసరితో ఇవాళ నమస్కారం దాసనారాయణ గారు నమస్కారం మీరు మామూలుగా ఒక కమెడియన్ వేషం వస్తే చాలు అని చెప్పి మెడ్రాస్ వెళ్ళారు అలాంటిది ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు ఎట్లాంటి పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారు అసలు అంటే జీవితంలో ఇంతవరకు నేను అసలు ఫలానాది కావాలని ఫలానాది ఈ గోల్ అని ఇంతవరకు ఫిక్స్ చేసుకున్నది లేదు యాక్చువల్గా సినిమాలకు హైదరాబాద్లో నేను నైన్టీన్ సిక్స్టీలో వచ్చాను హైదరాబాద్ హైదరాబాద్లో సిక్స్టీలో వచ్చిన తర్వాత నాటకాలకి ఎందుకంటే నా టెన్త్ ఇయర్లో పదో సంవత్సరంలో నాటక రంగస్థలం మీద పెట్టాను అంటే ఇప్పటికి రంగస్థలం మీద కాలుపెట్టి యాభై సంవత్సరాలు అయింది ఆ రంగస్థలం ఇక్కడ హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చాను నైన్టీన్ సిక్స్టీలో వచ్చాను వచ్చినప్పటి నుంచి గాంధీ గాంధీభవన్లో ఉన్నప్పుడే కొత్త కట్టే గాంధీ భవన్లోనూ నాటకాలు వేస్తూ ఉండేవాడు అలాంటప్పుడు ఆ నాటకాల్లో చూసి ఋషికేశీ పిక్చర్స్ వైవి కృష్ణయ్య అని ఆయన సూళ్ళూరు ఆయన అందం కోసం పొందిన సినిమాలో కమిడియన్ వేషం కానీ నన్ను ముందు అడిగితే నాకు ఇష్టపడలేదు నేను ఎందుకంటే స్టేజ్ డైరెక్టర్ని స్టేజ్ రైటర్ని తర్వాత గోల్డ్ మెడలిస్ట్ని గవర్నర్ దగ్గర నుంచి ఓ చిన్న ఈగో ఉండేది కమెడియన్ వేషం అన్నారు సరే తీరా ఫ్రెండ్స్ చెప్పారు చాలా మంచి అవకాశం ఇది అంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అంటే నా జీవితంలో బహుశా సినిమాలో ఎవరికి జరిగి ఉండదు ఇది మద్రాసులో కాలు రోజునే వాహిని స్టూడియోలో కాలు పెట్టి మేకప్ రూమ్లో కాలు పెట్టి మేకప్ వేసుకుని షూటింగ్లో పాల్గొన్న అదే రోజున షూటింగ్లో పాల్గొండదు ఫస్ట్ టైం మెడ్రాస్లో కాలు పెట్టడం స్టూడియోలో షూటింగ్లో కెమెరా ముందు నిలబడ్డం బహుశా సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరికి జరిగి ఉండదు అది నాకు జరిగింది ఇప్పుడు దాంట్లో చిన్న దురదృష్టం ఏంటంటే దురదృష్టమైన అనలేను చిన్న మార్పు ఏమిటంటే కమిడియన్గా మెయిన్ కమెడియన్గా నన్ను తీసుకుని వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కమిడియన్గా అస్టెంట్గా అది ఆల్రెడీ ఎవరికో ఇచ్చారు వేయవా మాండవా మానేసి తిరిగి వెళ్ళిపోతే వీడు సినిమాలకు పనికి రాలేదని పంపించేశారంట అంటే నేను వద్దన్నానని మాత్రం ఎవరు అనుకోరు కాబట్టి తప్పని పరిస్థితిలో చేశాను చెన్నై వెళ్ళడానికి ముందు అసలు మీ నేపథ్యం ఏంటి చాలా అతి పేద కుటుంబంలో పుట్టాను ఎంత పెద్ద కుటుంబం అంటే అంటే కుటుంబం పెద్ద కాదు పరిస్థితుల వల్ల పొగాకు వ్యాపారం చేసేవారు మా నాన్న అప్పట్లో గోడౌన్ ఉంటే గోడౌన్ కాలిపోయింది అప్పట్లో లక్ష రూపాయలు వాల్యూ అది ఇన్సూరెన్స్ ఉండే కాదు దాంతో మా బ్రదర్స్ ఇద్దరు చదువుతున్నారు నా చదువు వచ్చేసరికి ఐ మీన్ ఫస్ట్ ఫారమ్ అంటే ఆరో ఆరో తరగతి ఆరో తరగతి చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను పాస్ అయిన తర్వాత తర్వాత ఇన్సిడెంట్ జరిగింది నన్ను మాన్పించేశారు చితికిపోయే చితికి పోస్తారు తెరిపించి ఒక వడ్రంగు పని కార్పెంటర్ దీంట్లో ఆ చిత్ర పడతారు నెలక రూపాయలు నెలకు రూపాయి అట్లా ఉండగా నేను మా ఆ స్కూల్కి పెడతా మా మాస్టర్ గారు సైకిల్ నా అదృష్ట వస్తే అనుకుంటా చైన్ ఊడిపోయింది నేను అక్కడే చైన్ వేసుకుంటున్నారు నేను పరిగెత్తుకుంటూ వచ్చి చైన్ వేశాను అదే నువ్వు ఇక్కడ ఉన్నావు మానేశానండి నా చదివించలేనన్నారు కాబట్టి ఇక్కడ పనికి చేరాను పాప ఆయన వెంటనే నేను సైకిల్ మీద ఎక్కించుకుని మా నాన్న దగ్గర తీసుకెళ్ళి ఏమయ్య నీకు బుద్ధి ఉందా కొరడు మంచి మార్కులతో వచ్చాడు మెరిట్ ప్రైజ్ కూడా తీసుకున్నాడు పుస్తకం నువ్వు చెప్పి మేము చదివిస్తాం అనే తీసుకుని వెళ్ళి క్లాసులో స్టూడెంట్స్ అందరిని కూర్చోబెట్టి అందరినీ పెట్టి వీడు బాగా చదువుతాడు మీకు తెలుసు కదా సో వీడు చదువుకోవాలనుకున్నాడు మీరు అందరూ తలకాస సాయం చేయండి అంటే వాళ్ళు అనా బేడా పావలా అలా వాళ్ళందరూ ఇచ్చిన కళ్ళ నీళ్ళు వచ్చాయి అంటే వాళ్ళ మానవత్వానికి మానవత్వానికి అది స్కూల్ ఫీజు కట్టి స్కూల్ వచ్చారు తర్వాత స్కాలర్షిప్ వచ్చింది సో ఇప్పుడు ఆల్వేస్ ఐఎమ్ నెంబర్ వన్ యాజ్ ఏ స్టూడెంట్ అలాగే స్టూడెంట్గానే క్లాస్ లీడర్గా ఉండేవాడు స్టూడెంట్గానే స్కూల్ పీపుల్ లీడర్ అయ్యాను ప్రెసిడెంట్ అయ్యాను కాలేజీకి వచ్చిన తర్వాత అదే పొజిషన్ కాబట్టి ఈ ఓ పక్క నాటకాలు ఆడుకుంటూ ఓ పక్కన చదువుకుంటూ ఓ పక్కన అంటే ఆర్థికంగా లేరు అంటే నా అంతటా నేను సంపాదించుకునేవాడిని స్కూల్ అయిన తర్వాత కూడా భుజం మీద కావడీ వేసుకుని అరటి అమ్మి నేను డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కున్నాను సో అని చేత ఆల్మోస్ట్ పేదరికాన్ని ఆకలిని చూసినవాడిని సో దాంతో అవకాశాలు కూడా తర్వాత కలిసి వచ్చాయి మీరు అంత పేదరికాన్ని చూశారు కదా కానీ ఇప్పటికీ ఇంత స్థాయికి వచ్చి ఇంత సంపాదించిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో మళ్ళీ మీరు ఉన్నదంతా పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి ఎందుకని జాగ్రత్త తీసుకోకుండా అట్లా అప్స్ అండ్ డౌన్స్ అంటే సంపాదించినప్పుడు విపరీతంగా సంపాదిస్తారు పోగొడతాం కూడా అదే స్థాయిలో అంటే చేతిలో రెండు మూడు కత్తెరలు ఉన్నట్టుగా అంటే అది మీరు అన్న పాయింట్ మంచి పాయింట్ అది కాకపోతే ఒకటి ఏ రోజుని కూడా ఫైనాన్షియల్గా ఇంత కావాలి ఎంత ఉంటేనే మనం బ్రతకగలుగుతాం అనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు మొదటి నుంచి కూడా నేను దానికి ఎప్పుడు ప్రాధాన్యత లేదు అలా అనుకుంటే చాలా సంపాదించుండేవాడిని ఐ థింక్ యాజ్ ఏ టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులో రామారావు గారు శోభన్ బాబు టెక్నీషియన్స్లో నేను సంపాదించినంత ఎవరు సంపాదించాల ఎందుకంటే హీరోల కంటే ఎక్కువ తీసుకున్నాను ఒక హీరో పేర్లు అవసరం లక్ష రూపాయలు తీసుకుంటే నేను మూడు లక్షలు తీసుకున్నాను ఆ రోజుల్లో ఒక హీరో పెద్ద హీరో ఐదు లక్షలు తీసుకుంటే నేను ఆరు తీసుకున్నాను ఇచ్చినవాడు కూడా రామానాయుడు గారే సో ఒక పెద్ద హీరోకి ఐదు లక్షలు ఇస్తే నాకు ఆరు లక్షలు ఇచ్చారు ఒక టాప్ హీరో ఏడు లక్షలు తీసుకుంటే ఏడు లక్షలు తీసుకున్నాను హిందీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను హిందీలో జ్యోతి బనేజీ వాళ్ళకి మీరు రెమ్యూనరేషన్ అడిగితే నేను ఒకటి చెప్పే హయ్యెస్ట్ పెయిడ్ ఎవరు మీ హిందీ ఇండస్ట్రీలో అంటే వాళ్ళు చెప్పారు మన్మోహన్ దేశాయ్ ఆయన ఎంత తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడు దాని మీద ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఉన్నా అలాగే తీసుకున్నాను సో కాబట్టి ఐ హేక్ అన్ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కానీ నేను ఎప్పుడు కూడా ఈ రెమ్యూ ఇంత ఇంత సంపాదన కావాలి మనకి ఇన్ని ఆస్తులు సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడు లేదు నిజంగా ఇవాళ నాకు ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే ఉన్న ఆస్తులన్నీ కూడా మా ఆవిడ కూడబెట్టినవి నా దగ్గర లక్ష రూపాయలు తీసుకుని యాభై వేలు తీసుకుని అట్లా అట్లా చేసాము కూడా దుబారా అని కాదు టోటల్గా నాకు మొదటి నుంచి కూడా సపోజ్ గవర్నమెంట్ అవార్డ్స్ ఇచ్చేది ఇచ్చిన అవార్డు ఏ రోజుని కూడా క్యాష్ అవార్డు నేను తీసుకోవాలి ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేసేసేవాడిని ఇప్పుడు కూడా మన ఎన్టీఆర్ అవార్డు ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఆ ఫైవ్ ల్యాక్స్ ఇంకో ఫైవ్ ల్యాక్స్ వేసి నేను మంచి పని చేస్తున్నాను అదే చేశాను సో ఆ విధంగా ఎప్పుడు కూడా ఏ అవార్డు కానీ అలాగే గవర్నమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు టికెట్లు ఇస్తారు సంతకం పెట్టి టికెట్ను తర్వాత ఎఫ్డిసి మీటింగ్ వస్తే కొత్త డబ్బులు ఇస్తారు అవును అవి కూడా ఏ ఫీజు సో ఈ విధంగా మొదటి నుంచి కూడా ఒక పద్ధతికి మానసికంగా నేను అలవాటు పడ్డాను జనల్లాగా కారు పెట్రోల్ ఇస్తారు కారు డ్రైవర్కి వేట ఇస్తారు బాయ్కి బేట ఇస్తారు తీసుకుంటారు ఇండస్ట్రీలో హీరోలు పెద్ద పెద్ద హీరోస్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు వరకు నా ప్రొడ్యూసర్ ఎవరైనా సరే దాసరి నారాయణరావు గారి కార్లో మా డైరెక్టర్ గారి కార్లో పెట్రోల్ పోయించామని చెప్పి ప్రొడ్యూసర్ ఒక అసలు అది ఏం న్యాయం అండి రెమ్యునేషన్ తీసుకున్నాక ఎవరి కారులో వాళ్ళు రావాలి కదా బాయ్కి వాళ్ళ అసిస్టెంట్లకి కూడా నిర్మాతల దగ్గర డబ్బులు అంటే అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది అట్లా ఎవరో ఒకళ్ళు ఇద్దరు తీసుకునే వాళ్ళు ఉన్నారేమో తప్పితే చాలా వరకు తీసుకున్న వాళ్ళే ఉంటారు మీరు అన్నట్టుగా నేను పోగొట్టుకున్న సమయాల్లో చాలా ఎక్కువ పోగొట్టుకున్నాను బట్ నాకు ఓ కంటెంప్ట్ ఉంది ఓ తృప్తి ఉంది అంటే మనం ఏమీ లేకుండా జీవితాన్ని గడిపిన వాళ్ళం సో ఉన్నది మనకు కంఫర్టబుల్గా ఉంటుంది మన పిల్లలు రోడ్డు మీద మాత్రం పడరు అంతవరకు గ్యారంటీ కాబట్టి అంతకు మించి ఉండి మనిషి ఎవడో కట్టుకుపోయింది లేదు మన కళ్ళ ముందు చూసిన వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు పోయేటప్పుడు ఎలా ఉన్నారు పోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పిల్లలు చిన్నాభిన్నం చేసుకుని కోర్టులకు వెళ్ళారు అనేది ముందు మనం చూసిన వాళ్ళు కాబట్టి మనం ఉన్నంతకాలం రాజాల బతుకుతాం ఎవరిని దేహి అనకుండా వీలున్నంత వరకు మన చేతులతో చేయగలిగింది చేద్దాం ఇది నా పాలసీ ఇండస్ట్రీలో అసలు దాసరి అంటే ఒక టెర్రర్ ఎందుకు వచ్చింది అట్లా అసలు అట్లా ఎట్లా గ్రిప్ తీసుకోగలిగారు అంటే చెప్పాలంటే అందరూ భయపడతారు అంటే నేను ఎవరిని భయపెట్టాలని కాదు భయపెట్టేటట్టుగా కూడా నేను ఎప్పుడూ ఉండను కాకపోతే ఒకటి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఒక మాట మీద నిలబెడతాను ఒక నిజాయితీగా ఉంటాను అనేది ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాల గురించి పోరాటం చేశాను అనుకోండి చిన్న సినిమాకి ఇది కావాలంటే పెద్దవాళ్ళకి జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి పెద్దవాళ్ళు బట్ అలాగని పెద్ద సినిమాలు నేను నేను తీసినా పెద్ద సినిమాలు ఎవరు తీయలేదు సో అందువల్ల ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం అని కాదు అట్లాగే కొంతమందికి నేను చెప్తా ఇదో పలానా దానివల్ల నష్టం జరుగుద్దు అని దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డర్స్కో లేకపోతే హీరోస్కో లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్కో కొంత ఇబ్బంది కలుగుతుంది కానీ వాళ్ళు కూడా నారాయణరావు గారు చెప్పే దాంట్లో కొంత నిజాయితీ ఉందని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఎదురు చెప్పలేరు బట్ నాకు టోటల్గా ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసు ప్రతి ఒక్కళ్ళ చరిత్ర నాకు తెలుసు ఇవాళ మేము దేశాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాము లేకపోతే అసలు మేము హైదరాబాద్ని డెవలప్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము అని ఏ ఒక్కడు చెప్పినా అతను ఎందుకు వచ్చాడో హైదరాబాద్ నాకు తెలుసు అంటారు అది ఎందుకు స్టూడియో కట్టాడో నాకు తెలుసు ఎందుకు మెడ్రాస్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు సో కాబట్టి వాళ్ళ చరిత్రలన్నీ ఒక్కొక్క చరిత్ర నాకు తెలుసు వాళ్ళ పొరపాటుని మేము చాలా గొప్పవడం అని చెప్తే నేను నోరిప్పాల్సి వస్తుంది అందు గురించి నేను మాట్లాడే దాంట్లో నిజం అని తెలుసు వాళ్ళకి నేను ఎవరిని అఫెండ్ చేయడం కోసం ఎప్పుడూ మాట్లాడను నేను జనరలైజ్ చేసి మాట్లాడతాను తప్పితే ఒక్కరి గురించి కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు నేను మాట్లాడలేదు ఓకే మాట్లాడను కూడా బట్ పాలసీ విషయంలో ఇష్యూ విషయంలో మాట్లాడతాను ఇండస్ట్రీ బాగా కోసం మాట్లాడతాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక పెద్ద ఇష్యూస్ క్రైసిస్లో పడింది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆ సందర్భంగానే మీరు కూడా అన్నారు నలుగురు నాలుగు కుటుంబాల కబంధస్తాల్లో ఎక్కువ కానీ ఆ రోజు ఏంటంటే మీరు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు ఆ తర్వాత నాలుగు కుటుంబాలు తేలక జనం ఇప్పుడు వస్తున్నారు ఎవరు ఆ నాలుగు నలుగురు అనేది అంటే యాస్టిస్గా ఎవరో వాళ్ళకి తెలుసు సో ఎవరికి వాళ్ళకి తెలుసు అందుకోసమే నలుగురు అనేది జనరల్గా ఏంటంటే మనం జనరల్గా వాడే పదం ఓకే ఇప్పుడు తాత మనంలో ఒక డైలాగ్ ఉంది రంగారావు గారు చెప్తాడు తల్లిని చచ్చిపోతే కొడుకు రాలేక నలుగురు మనుషులు పంపిస్తాడు ఎంతమంది వచ్చారు బాబు మీరు నలుగురు వచ్చామయ్యా నలుగురా మంచిది బాబు నలుగురే కావాలి బాబు ఏ అయినా పోతే తీసుకుపోవడానికి నలుగురు కావాలి అందుకోసమే చెప్తారు పెద్దాళ్ళు నలుగురితోటి మంచిగా ఉండరా అని చెప్పి ఎందుకంటే పోయినప్పుడు ఆ నలుగురైనా మిగులుతారని అది నా ఫస్ట్ ఫిల్మ్లో అలాగే మన సొసైటీలో ఏదైనా సరే నలుగురు అనేది మనం వాడుక పదంగా వాడతాం ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా వన్ టూ త్రీ ఫోర్ నలుగురు అని కాదు దీని అర్థం కొంతమంది కబంద హస్తాల్లో ఈ ఇండస్ట్రీ చిక్కుకుపోయింది నలిగిపోయింది ఇది ఈ విధానం అయిపోయింది ఈ లీజ్కి తీసుకోవడం గుత్తాధిపత్యం తీసుకోవడం మూడు వందల థియేటర్లు రెండు వందల థియేటర్లు నూట యాభై థియేటర్లు ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నారు లేకపోతే ఇంకోటి ఉంది డిస్ట్రిబ్యూషన్ రన్ చేసుకోవడం కోసం గతంలో కూడా లక్ష్మీ ఫిలిమ్స్ నవ్యక ఫిల్మ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మూడు నాలుగు థియేటర్లు ఐదు ఆరు థియేటర్లు మెయిన్ సెంటర్లో ఒక థియేటర్ వాళ్ళ చేతిలో ఉండేది కానీ వందల థియేటర్లు గుత్తాధిపత్యానికి తీసుకుని పైగా పలానా ఊళ్ళో ఈ థియేటర్ కావాలి అని అడిగితే దాని పక్కన ఉయ్యూరులో ఈ థియేటర్ పెట్టండి గుడివాడలో ఈ థియేటర్ పెట్టండి మసిలీపట్నంలో ఈ థియేటర్ పెట్టండి కైకలూరులో ఈ థియేటర్ పెట్టండి ఈ ఆరు థియేటర్లు మీరు తీసుకుంటేనే నేను ఈ థియేటర్ ఇస్తాను అనేటటువంటి ఒక కండిషన్స్ కండిషన్స్ గుత్తాధిపత్యం ఇది ఆల్మోస్ట్ ఇండస్ట్రీని చిన్న సినిమాని చంపేసింది చేయలేని పరిస్థితి వచ్చేసింది సో ఈ గుత్తాధిపత్యం ఎవరి చేతుల్లో ఉంది వాళ్ళకి తెలుసు మీరు చెప్పలేరా కాబట్టి వాళ్ళకి తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు నేను వాళ్ళతో చాలాసార్లు మాట్లాడుకుంటాను మన మనం వచ్చింది సినిమాలు తీసుకోవడం మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చాక వాళ్ళు ఎవరిని వచ్చారా మీ దగ్గరికి మామూలుగా వస్తూ ఉంటారు మామూలుగా మాట్లాడుతుంటారు ఉంటారు ఈ టాపిక్ మాత్రం ఎప్పుడూ మరి ఈ సమస్య నుంచి బట్ అయితే ఒకటి వాళ్ళలో కొంత రియలైజేషన్ ఉంది మారాలి కొంత ఆయన అనదాటిలో కొంత వాస్తవం ఉంది దీన్ని కొంత మనం సరిదిద్దాలని ఒక ఆలోచన మాత్రం వచ్చిందని నాకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఎవరు కదక్కు వెళ్ళక్కర్లా స్వర్గం నరకం సినిమా ఉంది జై హింద్ ట్రాకిస్లో రెండు వందల రూపాయలతో ప్రారంభమైంది ఆ సినిమా రెండు వారాల తర్వాత పికప్ అయింది తారక రామ వాళ్ళు రిలీజ్ చేశారు ఆ సినిమాని సో రెండు వారాల తర్వాత ఆ సినిమా పికప్ అయింది మూడో వారం అంటే మూడో వారం సండే వచ్చేసరికి మూడు ఆటలు నాలుగు ఆటలు హౌస్ఫుల్ హౌస్ఫుల్ అయింది ఇవాళ ఒక సినిమాని ఫార్టీ పర్సెంట్ రెండు వందలు ఐదు వందలుతో స్టార్ట్ అయితే ఒక వారం రోజులు రెండు వారాలు ఆపగలిగిన కెపాసిటీ ఉన్నదా శక్తి ఉన్నదా లేదు లేదు కాబట్టి వీళ్ళెవరు నిలబడలేకపోతున్నారు ఇదే పరిస్థితి ఆ రోజున ఉంటే నేను డైరెక్టర్ని అయ్యేవాడిని కాదు తాతమన్నుడు కూడా చిన్నగానే ప్రారంభమైంది అవును కాబట్టి డైరెక్టర్ అయ్యేవాడిని కాదు సో ఇలాంటి క్రియేటివ్ పీపుల్ ఇవాళ చాలామంది ఉన్నారు నారాయణరావు వచ్చిన రోజుల్లో ఎలాంటి క్రియేటివిటీ ఉందో అలాంటి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ మరుగున పడిపోతున్నారు ఎందుకని ఒక ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మొదటి రోజు కలెక్షన్సు రెండో రోజు కలెక్షన్స్ మూడు రోజు కలెక్షన్స్ తోటి సినిమా ఫేట్ డిసైడ్ అయిపోతుంది మూడు వందల యాభై థియేటర్లు నాలుగు వందల థియేటర్లు ఒక్కసారి రిలీజ్ అయితే ఆ సినిమాకి రోరింగ్ కలెక్షన్ వస్తుంది ఎలాంటి సినిమా అయినా సరే అవును డబ్బు వచ్చేస్తుంది బికాస్ ఏ బిగ్ ఫీ బిగ్ స్టార్ అవును వచ్చేసరికి ఏంటంటే ఆ ఒక్క కలెక్షన్ ప్రాజెక్ట్ చేసేస్తా ఉన్నారు సో మొట్టమొదటి రోజుని ఏడు కోట్లు కలెక్ట్ చేసింది లేకపోతే మొదటి వారం ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది సో అలాగే కలెక్ట్ చేస్తా ఉంది మొట్టమొదటి త్రీ ఫోర్ డేస్ సో ఈ దాటికి తట్టుకోలేకపోతాను చిన్న సినిమాలో మీరు ఇండస్ట్రీలో మీరు గురువు గారు ఇప్పుడు తాజాగా మేస్త్రి కూడా అంటున్నారు ఈ పరిస్థితుల్లో మీరు ఈ సమస్య పరిష్కారానికి ఎందుకు లీడ్ తీసుకోకూడదు అంటే ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇది ఏమైందంటే అందరూ కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది పూర్వం అంటే కొత్త సెన్సిబుల్గా ఆలోచించేవాళ్ళు ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఓ రామానాయుడు అలాగే ఒక అర్జున్ రాజు ఒక డే రమేష్ ఓ శేఖర్ బాబు ఒక మన అన్నమయ్య తీసిన ధరశం రాజు ఇలా సమ్ గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఒక ఓ పాతిమో డివిఎస్ రాజు గారు ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని సో అంటే సినిమాయే వాళ్ళ జీవితం సినిమా తప్ప వేరే వ్యాపారం తెలియదు అటువంటి వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఉండేవాళ్ళు కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ నుంచి కొంతమంది ఏదో సాఫ్ట్వేర్ నుంచి కొంతమంది ఎన్ఆర్ఎస్ పోద్ది ఎంత అసలు ఎంత పోద్దని స్టార్ట్ అవుతున్నారు ఒక సినిమా అనుకోండి ఎంత పోతుంది ఓ ఫైవ్ పోతుందా ఓ సిక్స్ పోతుందా పోనమండి సరదాగా తీద్దాం అనే యాటిట్యూడ్ అంటే సీరియస్ అప్లికేషన్ టువర్డ్స్ ద ఫిలిం లేకుండా చాలామంది వస్తున్నారు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయడం కంట్రోల్ చేయడం ఒక కష్టమైంది రెండవది ఏంటంటే కొంతమంది ప్రపోజల్ మేకర్స్ వస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇవాళ మార్కెట్లో ఏ సినిమా హిట్ అయింది ఇవాళ సింహ హిట్ అయింది కాబట్టి సింహ హీరోని సింహ డైరెక్టర్ని సింహ డైరెక్టర్ని ఇంకో హీరోని కలిపేద్దాం ఇతను ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాం సింహ హీరోని ఇంకో డైరెక్టర్ని కలిపేద్దాం ఈ డైరెక్టర్ని ఇంకో హీరోతో కలిపేద్దాం సో కలిపేసి మార్కెట్లో దుకాణం పెట్టేస్తున్నారు అదొక ప్రపోజలు సో ప్రపోజల్ మేకర్సే వీళ్ళు వీళ్ళకి స్క్రిప్ట్ గురించి ఆలోచన ఉండదు అవగాహన ఉండదు వాళ్ళకి సబ్జెక్ట్ ఏంటో తెలియదు డిస్కషన్లో కూర్చోరు వాళ్ళకి ఎంత అవుతుందో తెలియదు సినిమా సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి ప్రపోజల్ మేకస్ ఒక పక్కని సినిమా అంటే తెలియకుండా వచ్చి రియల్ ఎస్టేట్ నుంచో లేకపోతే ఎన్ఆర్ఐస్ వచ్చిన సెట్ ఈ సెట్ ఇప్పుడు డామినేటింగ్ ఫోర్ ఫ్రంట్లో ఉంది రియల్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు బ్యాక్ బెంచెస్లోకి వెళ్ళిపోయారు సో ఇలాంటి పరిస్థితులు సెటిలైట్ చేయాలంటే కొంత కష్టమైంది బట్ అయినా కూడా ప్రయత్నం చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబరు వాళ్ళు కూర్చున్న ఒక కమిటీగా వేసుకుని చేస్తున్నారు కానీ అది ఫైనల్ రూపానికి వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి కూర్చుంటామని అనుకున్నాం ఇప్పుడు యాక్చువల్గా రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ ఉంది చాలా అడ్డగోలుగా హీరోలు దర్శకులు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని మీరు ఆ తరాన్ని ఈ తరాన్ని వాళ్ళు కదా మీరు సమర్థించగలరా ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ అంటే ఇది చాలా వ్యాలిడ్ పోయే క్వశ్చన్ అండి చాలా కాంట్రవర్షియల్ ఆన్సర్ బట్ ఐ విల్ రిప్లై ఫర్ దిస్ ఒకటి ఏంటంటే ఆ రోజుల్లోనూ అనేది వస్తే రెమ్యూనరేషను మేము ఎవరు డిమాండ్ ఒకటి సాధారణ సందర్భాల్లో ఈగో కోసం ఎప్పుడన్నా నేను చెప్పిన హిందీ ప్రొడ్యూసర్ అది తప్పితే ప్రొడ్యూసర్లు ఏమి ఇచ్చారో మేము తీసుకున్నాం నేను కానీ రాఘవేంద్రరావు కానీ ముఖ్యంగా మీ ఇద్దరు కాంటెంపరీస్కి ఉన్నాం కాబట్టి మేము అట్లా చేసుకుంటూ వచ్చాం ఏ రోజుని ప్రొడ్యూసర్ మాకు ఇది కావాలి మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు ఇప్పటికీ మీరు అడగచ్చు నలభై ఏళ్ళలో ఏ ప్రొడ్యూసర్ అయినా నేను కానీ రాఘవేంద్రరావు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా డిమాండ్ చేసామా సో అది ఎవరు కాంట్రడెక్షన్ కానీ ఇప్పుడు పరిస్థితుల్లో హీరోలు ఇన్ని కోట్లు అడిగేస్తున్నారు డైరెక్టర్లు ఇన్ని కోట్లు అడిగేస్తున్నారు అనేది కరెక్ట్ వాదన కాదు ఎందుకంటే నేను ఒకటే అడుగుతా హీరో మీ ఆఫీస్కి వచ్చి మీ ఇంటికి వచ్చి బాబు మీ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నాడా డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి నేను మీ సినిమా చేసి పెడతాను నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నాడా లేదుగా ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఏ హీరో వీళ్ళే కోరుకుంటున్నారు యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఏ డైరెక్టర్ డైరెక్టర్ నువ్వు ఎంతైనా తీసుకో నాకు సినిమా చేసి పెట్టు అని అడుగుతున్నావు బాబు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ పిక్చర్ నచ్చి నీకు ఎంత కావాలో తీసుకో అని వెంటపడుతున్నారు ఎవరిది తప్పు ఎప్పుడు వాళ్ళు డిమాండ్ చేయలే వాళ్ళు ఎప్పుడు డిమాండ్ చేయలే నువ్వు వస్తున్నావు కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వెంతైనా తీసుకున్నావు కాబట్టి నాకు ఎంత వీలవుతుందో అంత అడుగుతున్నా అంచేత తప్పు మీది కానీ పరిగెత్తే మీది వెంటబడే మీది సక్సెస్ను చూసి మీరు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నారు ఒక సక్సెస్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఇంటి చుట్టూ ఉంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే అభివృద్ధి చెందుతుంది అనుకోవాలా దిగజారుతుంది అనుకోవాలా పెద్ద మనిషిగా చెప్పండి దిగజారుతుంది చాలా వరకు దిగజారుతుంది ఎందుకంటే మొరాలిటీస్ పోయాయి నిజాయితీ పోయింది అవకాశవాదం పెరిగింది స్వార్థం పెరిగింది ఇవి అప్పుడు తక్కువగా ఉండి అప్పుడు లేవంటే లేవని చెప్పను కానీ చాలా తక్కువగా సమాజ కొంచెం నలుగురుతో కలిసి కొంచెం నలుగురు కోసం బ్రతకడం కొంత కష్టమైన ఇబ్బంది పడినా నలుగురు కోసం బ్రతకడం ఉండేది ఇప్పుడు అట్లాగే డైరెక్టర్లు కానివ్వండి ముఖ్యంగా హీరోలు అంటే ఆర్టిస్టులు హీరోలు అంటే ఎవరన్నా అనుకోండి ఆర్టిస్టులో క్వాలిటీ పరిస్థితి మీరు తృప్తి చెందే పరిస్థితిలో ఉందా అంటే ఆర్టిస్టులో క్వాలిటీ అంటే మనకి వచ్చిన ఆర్టిస్టులు కొత్త ఆర్టిస్టులు కూడా ఈ జనరేషన్ ఆర్టిస్టులో కూడా కొత్త జనరేషన్లో కూడా మంచి ఆర్టిస్టులు వచ్చారు చాలా టాలెంటెడ్ వచ్చారు వాళ్ళని ఉపయోగించుకోగలిగిన డైరెక్టరు ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఉన్నాడు అతను జూనియర్ ఎన్టీఆర్తో తీసిన లేకపోతే రామ్ 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 చరణ్తో తీసినా ఎవరితో తీసినా ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మంచి క్యారెక్టర్స్ చేయించాడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు నేనేమంటానంటే ఆర్టిస్ట్ టాలెంట్ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది ఎనీ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అవుతాడు ఇప్పుడు రామారావు గారి సినిమాలు నేను చేసిన సినిమాలకి మిగతా వాళ్ళు చేసిన సినిమాలకి తేడా ఉండేది ఎందుకంటే ఒక క్యారెక్టర్లో ఫైర్ ఉండేది ఆ ఫైర్ అనుకుని ఊహించి అది ఆ పెర్ఫార్మెన్స్ మ్యాక్సిమం ఇలా చేస్తే బాగుంటుంది సార్ అంటే సో వాళ్ళు ఆ స్థాయికి చేసేవారు అలాగే నాగేశ్వరరావు గారి పెర్ఫార్మెన్స్ కూడా మిగతా సినిమాల్లోకి నా సినిమాల్లోకి తేడా ఉండేది అంటే ఆ క్యారెక్టరైజేషను మాకు వాళ్ళంతా దో దే ఆర్ ప్రొఫెసర్స్ వాళ్ళు ప్రొఫెసర్స్ అయినా కూడా సెట్లో మేకప్ వేసుకుని వస్తే మాత్రం దే ఆర్ గుడ్ స్టూడెంట్స్ డైరెక్టర్ ముందు ఆ రకంగా రామారావు గారు నాగేశ్వరరావు గారు మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా మాకు చేసేవారు ఇవాళ ఆర్టిస్టులు కూడా అలా చేస్తారు బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ డైరెక్టర్ జూస్ లాగలిగితే అంత పిండగలిగితే అంత పిండగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు ఇవాళ వచ్చారు బట్ ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ అలాంటి క్యారెక్టర్స్ వైపు వెళ్లకుండా ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని ప్రధానంగా పెట్టుకుని ఆరు పాటలు ఐదు ఫైట్స్ పరిమితం చేసుకుని కామెడీ ఎంటర్టైన్మెంటు సినిమా ఆ ధోరణికి ఇలా అయితేనే సక్సెస్ అవుతాము ఇలా అయితేనే కమర్షియల్గా ఉంటుంది అనే ధోరణికి వెళ్ళారు తప్పితే ఎవరు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కోసం ప్రయత్నం జరగట్లేదు అందువల్ల మీకు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే అప్పుడు ఒక హయ్యర్ రేంజ్లో పెడెస్ట్రైన్ మీద ఉండేది ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవాళ కింద లోయర్ పె పెడ మీద ఉంది దిస్ ఈస్ డిఫరెన్స్ కానీ వారసత్వాన్ని సమర్థిస్తారా మీరు అంటే వారసత్వం అనే దాని మీద సమర్థించడానికి ఒకే ఒక్క యాంగిల్ ఉందండి ఏ వారసత్వం అయినా ఒక్క ఒక్క సినిమాకు రెండు సినిమాలకు ఉపయోగపడుతుంది అంతే తప్పితే ఫలానా వాడి వారసులు కాబట్టి ప్రతి సినిమా చూసేద్దామని మాత్రం అనుకోరు బట్ ఫస్ట్ పిక్చర్ ప్రమోట్ చేయడానికి చాలా గొప్పగా పనికి వస్తుంది వారసులు కాకపోతే ఏ ఇప్పుడు ఇప్పుడున్న హీరోస్ ఎవరో కూడా అంత టాప్ హీరోస్ అయ్యుండేవారు కాదు అట్లీస్ట్ వాళ్ళ కనీసం ఐదు పది పదిహేను సంవత్సరాలు పట్టింది వాళ్ళు రేంజ్కి రావడానికి కాబట్టి ఇవాళ ఎవరినో బయట వాళ్ళ గురించి నేను మాట్లాడేందుకు ఇవాళ మోహన్ బాబు ఉన్నాడు మోహన్ బాబు అతను గొప్ప ఆర్టిస్టు ఒక హీరో అని రికగ్నైజ్ చేయడానికి మినిమం సెవెన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టింది అతను మోహన్ బాబు కొడుకుని హీరోగా రికగ్నైజ్ చేయడానికి వన్ ఇయర్ సరిపోయింది సో ఇదే డిఫరెన్స్ మిగతా వాళ్ళలో కూడా ఉంది కాబట్టి వారసత్వం అక్కడ ఉపయోగపడుతుంది అయితే ఏం చేస్తున్నారంటే అలవాటు చేస్తున్నారు ఒక సినిమా దాని తర్వాత మళ్ళీ శక్తి ఉంది కాబట్టి రెండో సినిమా శక్తి ఉంది కాబట్టి మూడో సినిమా రెండు మూడు సినిమాలు అలవాటు చేసేసరికి అలవాటు అయిపోద్ది అలవాటు అయిపోద్ది సో అలవాటైపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది ఒక్క సక్సెస్ కనుక వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆర్టిస్ట్లోనూ కాన్ఫిడెన్స్ వస్తే జనంలోనూ కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఒకసారి ఇక పదమూడు వేల అడుగులు అంటే రెండున్నర గంటల సేపు ఒక ఫేస్ని స్క్రీన్ మీద చూడడానికి ఒక సినిమాకి ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఇస్తే అతను స్టాండ్ అయిపోయినట్టే లెక్క హీరోగా ఇది చక్రపాణి గారు అనివరు ఇది కృష్ణ గారి విషయంలో ఏంటంటే కృష్ణగారిని పెట్టి సినిమా తీస్తున్నారు అని ఎవరో ఒకసారి ఇది కృష్ణగారే చెప్పింది అంటే ఏంటి అన్న ఏంటి అన్న మీరు కృష్ణ ఏమయ్యా రెండున్నర గంటలు సినిమా చూస్తున్నారు కదా గంకృష్ణ చూసి సక్సెస్ బయటకు వస్తున్నారు కదా టికెట్ కొనుక్కుని పెడుతున్నారు కదా మీరు మరి ఫస్ట్ హౌస్ ఫిల్ చేస్తున్నారు కదా మీరు మరి ఇంకేంటి అయ్యాడ్ హీరో కదా సో చేత వన్స్ ఆర్టిస్ట్ ఈస్ యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ మీరు నలభై సంవత్సరాలుగా నాలుగు దశాబ్దాల పాటు ఆల్మోస్ట్ అంతా టాప్ ఆర్టిస్టులతో చేశారు మీకు బాగా నచ్చిన ఆర్టిస్టు ఎవరు ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు చెప్పండి దాస్త గారు మీ అభిమాన నటుడు కానీ నటి కానీ అంటే మొట్టమొదటి నుంచి నేను స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి ఇప్పటి వరకు చెప్పాను కానీ నాలో కొన్ని నిర్ణయాలు మార్పులు ఉండవని అకినా నాగేశ్వరరావు గారు నా అభిమాన నటుడు సావిత్రక్క నా అభిమాన నటి ఆదుర్ సుబ్బారావు గారు నా అభిమాన దర్శకుడు ఓకే క్రమశిక్షణ కలిగిన ఒక నేర్చుకోవాల్సిన ఒక నటుడు రామారావు గారు నా దీనిలో సో ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇచ్చేవాడిని సో మీరేమో అఖిలే నాయసరావు గారితో ఎక్కువ సినిమాలు తీసేవాళ్ళు రాఘవేంద్రరావు గారు ఏమో ఎన్టీఆర్తో ఎక్కువ సినిమా తీసారు వర్చువల్గా రెండు శిబిరాల కింద పోటా పోటీగా నడిచింది కొంతకాలం ఆ పోలరైజేషన్ వచ్చేసింది అప్పుడు ఆ రోజుల్లో అంటే పోలరైజేషన్ అంటే ఆల్మోస్ట్ చాలా స్పోర్టివ్గా ఉండేది ఎంత స్పోర్టివ్గా ఉండేది అంటే నేను మనుషులతో ఒకటి హిట్ తీసినప్పుడు అడి రౌండ్ తీసేడతాను తన ఆ తర్వాత అప్పటికి మనుషులతో ఒకటి చాలా పెద్ద హిట్ తర్వాత అడి రౌండ్ చాలా పెద్ద హిట్ అది తీసిన తర్వాత నేను ఆ రికార్డును దాటాలని సర్దార్ పాపారెడ్డి తీసాను అది అప్పటికి ఆల్ టైమ్ అది దాటాలని అతను కొండవిడి సింహం తీశాడు సో అతను కొండవిడ సింహాన్ని దాటాలని నేను బొబ్బిలిపులు తీసాడు సో ఈ స్పీడ్లో ఈ స్పిరిట్లో వెళ్ళేవాడు అంటే అతను సినిమా వంద రోజులు ఆడితే నాది నూట డెబ్బై ఐదు రోజులు ఆడాలి నాది నూట డెబ్బై ఐదు రోజులు ఆడితే రాఘవేంద్ర రెండు వందల రోజులు ఆడాలి ఇలాంటి ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి అంటే నలభై సంవత్సరాల అనుబంధంలో ఇద్దరు కాంపిటేటివ్ డైరెక్టర్స్గా కాంటెంపరీ డైరెక్టర్స్గా ఉంటూ మా ఇద్దరి మధ్య ఒక చిన్న మనస్పర్ధ కానీ చిన్న మాట పట్టింపు కానీ చిన్న విభేదం కానీ లేకుండా ఉండడం అనేది చాలా రియర్ అది మా ఇద్దరి మధ్య జరిగింది రాఘేంద్ర గారికి మీకు మధ్య నాకు మధ్య కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అభిమాన నటుడేమో ఏమో నాగేశ్వర గారు కానీ మీరు ఈ రికార్డులు బాధలు కొట్టడానికి అన్నిటికీ ఎన్టీఆర్ని ఉపయోగించారు అంటే ఆయనతో తీసిన సినిమా ప్రమాభిషేకం ఆల్ టైమ్ రికార్డ్ ఈ రోజుకి ఇవాళ ఎన్ని రికార్డులు చెప్పుకున్నా మొట్టమొదటి వారం ఎంత చేసింది మొట్టమొదటి రోజు ఎంత చేసింది ఇవన్నీ చెప్పుకోవాల్సిందే తప్పితే ప్రేమాభిషేకం రికార్డుని రన్లో కానీ రెవెన్యూలో కానీ రెవెన్యూలో బొబ్బులు పులి రన్లో బొబ్బులు ప్రేమాభిషేకం అసలు ప్రేమాభిషేకం ఏంటి ప్లాట్నమ్ జూబ్లీ ఇన్ సింగిల్ థియేటర్ అంటే ఎన్ని స్టేషన్స్ రిలీజ్ చేసామో అన్ని స్టేషన్లో వంద రోజులు ఆడింది ఎన్ని స్టేషన్లు రిలీజ్ చేసామో అన్ని స్టేషన్లు సిల్వర్ జూబిలీ ఆడింది ఎన్ని స్టేషన్లు రీచ్ చేసాము అందులో ఇరవై స్టేషన్లు వన్ ఇయర్ ఆడింది తర్వాత ప్లాటినం జూబిలీ ఇది రికార్డు ఇది ఇలాంటి రికార్డు ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో లేదు కాళ్ళు మేము ప్రతిసారి డెబ్బై సంవత్సరాల చరిత్రని తిరగరాశాం తిరగరాశం అని చెప్పి పేపర్లు చెప్తూ ఉంటారు ఎవరు తిరిగి రాయకల్లా చరిత్ర చరిత్రగానే ఉండిపోద్ది లవకుశన్ కాదనగలమా మనం మేము ఎన్ని సినిమాలు తీసినా లవకుశన్ కాదనగలమా సో అలాగే కొన్ని చరిత్రలో మైలు రోజుల్లో అలా ఉండిపోతాయి చరిత్రలో కొత్త అధ్యాయం రాసి అనవచ్చు కానీ తిరగ రాయడం అనేది జరగదు ఇండస్ట్రీలో ఏమా అనుకున్న వాళ్ళతో కూడా ఢీ కొనడానికి ఎప్పుడూ వెనకాడము మీరు సందర్భం వచ్చినప్పుడు స్నేహంగా ఉంటారు అవసరమైతే సవాల్ బస్తి మీద సవాళ్ళు అంటారు అది ఇంత మీరు ఎక్కువ కాంబినేషన్తో పనిచేసిన ఏందర్తో కూడా ఎందుకు వచ్చింది అట్లాంటి పరిస్థితి అంటే మా ఇద్దరి మధ్య ఛాలెంజెస్ అయితే ఏం లేవు ఏదో ఒక మాట పట్టింపు దట్స్ ఆల్ ఎందుకంటే నాకు నా మనసుకి చాలా చేశానని ఉంటుంది ఒక సందర్భంలో ఆయన నాన్ కోఆపరేట్ చేశాడని నా బాధ దాంతో సరే వద్దు అనుకున్నాను అంతే అంతకుమించి వేరే ఏం లేదు ఆయన పట్ల నాకేం గౌరవం పోవాలా అలాగే ఆయన గురించి ఎక్కడ ఒక మాట కూడా నేను తప్పుగా మాట్లాడింది మాట్లాడను కూడా ఇప్పుడు చెప్పాను ఇప్పుడు ఏమన్నా ఈ విషయం మీరు ఎత్తడానికి ముందు నా అభిమానులు కానీ ఇద్దరు కూడా మాట మాట కళ్ళు కళ్ళు కలపలేని పరిస్థితి కదా అది వాస్తవం వాస్తవం హిపోక్రసీ లేదు అదే ఇపో హిపోక్రసీ ఉండకూడదు అందుకని దట్ ఈస్ ది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ క్వాలిటీ ఆఫ్ మిస్టర్ దాసన్ ఇపో హిపోక్రసీ అంటే అప్పుడు ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉంటుంది మీకు మిగతా వాళ్ళకి నా మనసు కష్టం కలిగింది అది ఆయనకి ఎప్పుడన్నా కన్వే చేయించారా పని నాకు 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 పెద్ద ఇష్టం లేదు అయిపోయింది అయిపోయింది ముడితనం సేమ్ సో ఇట్లాగే మీరు ఇండస్ట్రీలో ఉచ్చ దశలో ఉన్నప్పుడు చిరంజీవి ఆయనతో కూడా మీరు తగాద పట్టినట్టు తగాదంటే అంటే ఘర్షణ కాదు రోడ్డు మీద స్ట్రీట్ నాట్ స్ట్రీట్ లైట్ బట్ డిఫరెన్స్ వచ్చాయి చిరంజీవితో ఘర్షణ ఎప్పుడు ఘర్షణ కాదు విభేదాలు విభేదాలు కూడా లేవు చిరంజీవితో ఇప్పటికీ లేవు నా విభేదాలు ఎందుకంటే నిన్న కాక మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ ఓపెనింగ్ నేను వెళ్ళాను క్లాప్ కొట్టాను వచ్చాను అలాగే పవన్ కళ్యాణ్ పిక్చర్కి ఓపెనింగ్ వెళ్ళాను క్లాప్ కొట్టి వచ్చాను విభేదాలు అంటే ఏం లేవు కాకపోతే ఏంటంటే యాక్చువల్గా ఈ పొలిటికల్గా అతను రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్లో ఉండడము అతను సెపరేట్గా ఉండడము చాలా మంది కొంచెం ఆ గ్యాప్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు పొలిటికల్గా ఎలక్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నేచురల్గా ఐ హావ్ టు సపోర్ట్ మై పార్టీ సో ఇతర పార్టీని మనం చేయాలి అంటే మరి తెలుగుదేశాన్ని విమర్శించాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి అలాగే పీఆర్పీని విమర్శించాలంటే చిరంజీవిని విమర్శించాలి సో కాకపోతే ఏంటంటే మేస్త్రి అనే ఒక సినిమా వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు బట్ అసలు నా ప్రయత్నం అది కాదు ఇట్ వాస్ రాంగ్ ఏంటంటే కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి డైలాగ్స్ని ఆయనకి ఆపాదించి ఇది మీ మీదే తీసే సినిమా తీసారని చెప్పేది అసలు కానే కాదు ఇది ఎందుకంటే పొలిటికల్ సినీరీలో చాలామంది చాలామంది అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి అంతే తప్ప అతనికి ఆ పాత్రకి ఆ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే అతను ఎదుగుదలకి పరోక్షంగా నేను ఎలా ఉపయోగపడ్డారనేది అతనికి బాగా తెలుసు వాళ్ళ కుటుంబానికి తెలుసు పైగా నాకు బంధువు మా మేనల్లుని వాళ్ళ పెన్నమ్మకిచ్చాం సో పైగా ఎవరు రిస్క్ చేశారండి చిరంజీవి హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో ఏ ఫంక్షన్ అయినా నెంబర్ వన్ టు టెన్ చిరంజీవి అంటే మిగతా హీరోలు అందరూ అట్లా అయ్యారు అంటే టు ఆ రేంజ్కి నేను ప్రమోట్ చేశారు అతను ప్రమోట్ చేశాను అతన్ని ఎందుకు నేను తగ్గిస్తాను కాదు అంటే ఇంటర్ప్రిటేషన్ రాంగ్ సినిమా జీవితం రాజకీయ జీవితం వ్యక్తిగత జీవితం ఈ మూడిట్లో మీకు బాగా సంతృప్తించిన జీవితం ఏది సినిమా జీవితం సినిమా జీవితం నా జీవితం ఏది ఉన్నా అన్నీ అశాశ్వతం దర్శకరత్నం అనేది శాశ్వతం సో నా జీవితం ముగియడం నేను పోయిన తర్వాత కూడా దర్శకరత్నగానే మిగిలిపోవాలనేది నా ఆకాంక్ష అదే నా ఫీలింగ్ అందుకోసమే ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ మ్యూజియం నా తర్వాత దాన్ని ఎవరికే ఇవ్వకుండా పిల్లలు కూడా దాన్ని మ్యూజియం చేయాలని సో నా నూట యాభైయో నూట యాభై ఒకటో ఎన్నవుతాయో తెలియదు అన్ని సినిమాల ప్రతి సినిమా అక్కడికి వచ్చి వాళ్ళు కంప్యూటర్ బటన్ నొక్కితే ఆ సినిమా చూడగలిగినట్టు అలాగే నాకు సంబంధించి సినిమాలకు సంబంధించినటువంటి పరికరాలని అక్కడ ఉండేటట్టు దాన్ని ఒక మ్యూజియంగా చేయాలని ఆ లోపల ఆకాంక్ష సో సినిమా జీవితమే అన్నింటికంటే సంతృప్తి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సో వ్యక్తిగత జీవితం కానీ కూడా రాజకీయ జీవితం మీద అంత ఇది లేదు లేదు ఎంత ఎంత సంతృప్తి పొందారు అక్కడ అక్కడ ఒకటి రాజకీయాల్లో హిపోక్రసీ కావాలి ఎక్కువ కావాలి ఇక్కడ నటులు తయారు చేయాలి అవును సో ఇక్కడ నటించకుండా ఉండడం అనేది అలవాటు అయిపోయింది అందరికి తెలుసు పైగా నేను ఒకవేళ ఒకవేళ కొంచెం కోపంలో కానీ పరుషంగా కానీ ఎవరినైనా ఒక మాట నేను అన్నా కూడా దాన్ని పెద్దగా సీరియస్గా తీసేవారు ఎందుకంటే ఆయన అన్న దాంట్లో ఇది ఉంది అవసరమైనప్పుడు ఉపయోగపడతాడు ఇండస్ట్రీకి అయినా కాబట్టి కొంచెం కష్టం మనసు కష్టం కలిగి మాట అన్నాడు ఆయన సర్దుకుంటారు తప్పితే నా మీద పగార్ మనసులో పెట్టుకోరు ఇది అక్కడ కాదు అక్కడ ప్రతిదీ ప్రతి అడుగు హిపోక్రేటిక్గా చేయాలి ఇక్కడ ఫ్రీడమ్ ఉంది అక్కడ ఫ్రీడమ్ లే ఉండదు సో అందువల్ల అది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్టరీ జాబ్ కాదు ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్టరీ జాబ్ ఏమనుకుంటాం అదే చేస్తాం అది వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ వ్యక్తిగత జీవితం వచ్చిన ఎందుకు సంతృప్తి కలగట్లేదు వ్యక్తిగత జీవితం సంతృప్తి అంటే ఓకే మంచి జీవితమే నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ అంటే నేను అప్పుడప్పుడు ఉంటాను నేను మంచి ఫాదర్ని కాలేకపోయానని ఎందుకంటే ప్రతి వాళ్ళు పిల్లల్ని బాగా పైకి తీసుకొచ్చారు నేను తీసుకురాలేకపోయాను అది లోపం మీద అనుకుంటున్నారా లేకపోతే మీ పిల్లల నాది కూడా కొంత ఉండవచ్చు ఎందుకంటే నేను సరిగ్గా ప్రాపర్ కేర్ ఎక్కువ దృష్టి తీసుకోలేదేమో అలాగే అరుణ్ బాబుని ఇంట్రడ్యూస్ చేసేది ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి టేకాఫ్ చేస్తా ఏదైతే ఇస్తున్నారో ఆ టేక్ ఆఫ్ నేను ఇవ్వలేకపోయానేమో ఆ టైంలోను అతనికి ఇచ్చుంటే అతను స్టాండ్ అయి ఉండేవాడేమో విత్ ఆల్ హిస్ పర్సనాలిటీ అండ్ ఆ కష ఉంది అన్నీ ఉన్నాయి అతని దగ్గర కానీ ఎందుకు అతను పైకి రాలేకపోయాడు అంటే బహుశా అతను పైకి రాలేకపోవడానికి కారణం నేనై ఉండొచ్చు సరిగ్గా అతను ప్రమోట్ చేయలేదేమో ఇప్పుడు వాళ్ళందరూ చేస్తా ఉన్నంత ప్రమోషన్ చేయలేకపోయినామో అని అనిపిస్తుంటుంది మీరు ఇందాక చెప్పారు నూట నలభై తొమ్మిది అయిపోయింది నూట యాభై అనేది అదేంటి బొబ్బులిపులకి సీక్వెల్ బాలకృష్ణతో చేస్తుంది అంటే బొబ్బులి పులికి సీక్వెల్ అని అనుకుంటున్నారు పులికి సీక్వెల్ కాదు కానీ ఇది పరమవీర చక్ర అయితే దాంట్లో ఎంత వోల్టేజ్ అయితే ఉందో పుల్లో ఈ క్యారెక్టర్లో కూడా అంత వోల్టేజ్ సో డెఫినెట్గా నా ప్రయత్నం ఏమిటంటే ఆయన కొన్ని అద్భుతమైన పాత్రలు వేశాడు కొన్ని వందల సినిమాలు చేశాడు అన్ని సినిమాలు చేసినా కూడా నా అదృష్టం ఏంటంటే రామారావు గారి పేరు చెప్పగానే బొబులు పులి చెప్తారు మహా అద్భుతమైన పాత్రలు వేశాడు ఆయన అంటే ప్రపంచ చరిత్రలో ఎవరు వేయనంతటి గొప్ప పాత్రలు ఆయన వేశాడు అలాంటి ఆర్టిస్ట్ ఆర్టిస్టు ఐ థింక్ ఇవాళ మన ఎంతసేపు అంటే తెలుగు వాళ్ళం అయిపోవడం ఏంటో తెలియదు కానీ ఇలాంటి నటుడు ప్రపంచం హాలీవుడ్లో కనుక ఉన్నట్టయితే ఎంత తీసుకెళ్ళిపోయేవారు తెలియదు అలాంటిది ఆయన కెరీర్ వచ్చేసరికి బొబ్బులు పుల్ని చెప్తారు అలాగే మన బాలయ్య బాబు కెరీర్ వచ్చేసరికి ఈ పరమవీర్ చక్ర క్యారెక్టర్ చెప్పాలి ఓకే అది అట్లా పెట్టుకున్నారు టార్గెట్ అని ప్రయత్నం చేస్తున్నా ఇట్స్ ఓన్లీ అదే ఎఫర్ట్స్ భగవంతుడు అంతే కదా అది మన ప్రయత్నం మానవ ప్రయత్నం చేయటం కానీ మీరు ఇందాక అన్నారా వోల్టేజ్ అంత ఉంటుందని అవును బట్ ఎన్టీఆర్లో ఉన్నంత వోల్టేజ్ బాలాయిలో ఉందా హండ్రెడ్ పర్సెంట్ తీసుకురాగాలని నమ్మకం ఉంది చెప్పినట్టు పిండటం అనేది దర్శకుడికి తెలియాలి అనేది ఉంది అతనిలో మాత్రం ఎందుకంటే చాలాసార్లు బొబ్బులు పులి క్లైమాక్స్ మొత్తం కంటస్థం వచ్చు బాలయ్య బాబుకి మొత్తం సీన్ నాకు చేయించాడు అంటే ఎంత పొటెన్షియాలిటీతో అయితే రామారావు గారు చెప్పారు పెద్ద అయినా అంత పొటెన్షియాలిటీతో బాలయబాబా డైలాగ్ నాదిగా చెప్తే నేను షాక్ అయిపోయాను సో కలిసి ఉంది మనిషి దగ్గర ఓకే ఇప్పటికీ ఇండస్ట్రీలో మీతో పాటుగా మీ శిష్యగణం కూడా చాలామంది వచ్చారు చాలా వాళ్ళలో చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కూడా చాలామంది సక్సెస్ అయ్యారు అయ్యారు మీ ప్రీ మీకు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు ఎవరండి ఇది ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే ప్రతి గురువు గారికి ఎంత గొప్ప శిష్యులు ఎంతమంది ఉన్న పలానా వాడంటే నాకు ప్రేమ అంటారు ద్రోరాచార్యుడికి అర్జునుడి మీద ప్రేమ అన్నట్టు కరెక్టే ఇక్కడ ఇక్కడ ఏమిటంటే అందరూ కూడా చాలా డిసిప్లిన్ ఉన్న శిష్యులే ఒక్కొక్కళ్ళలోనూ ఒక రకమైన క్వాలిటీ ఉంది సో అన్ని క్వాలిటీ ఒక్కొక్క క్వాలిటీలో ఒక్కొక్కళ్ళు ఇష్టం డిసిప్లిన్ విషయానికి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ రేలంగ నరేశం రావు డిసిప్లిను ఓ కమిట్మెంటు ఓ టైం ఫ్రేమింగు కోటి రామకృష్ణ ఉన్నాడు రామకృష్ణ చాలా తెలిపోయినాడు అస్సలు అలా అలా మా అలా మాటలు మాటలతోటి మొత్తం కథను తయారు చేసేస్తాడు వెరీ సక్సెస్ఫుల్ డైరెక్ట్ ఆర్టిస్టుల దగ్గర పెర్ఫార్మెన్స్ తీసుకోవడంలో నా తర్వాత అంత పెర్ఫార్మెన్స్ కోడి రామకృష్ణ తీసుకో సో కాబట్టి కోడి రామకృష్ణ వచ్చేసరికి వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అదే పిన్సెట్ రవిరాజు అన్నాడు చాలా సైలెంట్గా ఉంటాడు చాలా నెమ్మదిగా ఉంటాడు సో ఆ స్క్రిప్ట్లో నాకున్న పొట్లు అతని దగ్గర ఉన్నాయి డ్రామాలో నా దగ్గర ఉన్న పొట్లు అతని దగ్గర ఉన్నాయి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన యాంగిల్లో వాళ్ళు నిష్ణాతులు నిష్ణాతులు అయ్యారు సో కాబట్టి తలన అతను నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు అని నేను చెప్పలేను కొంచెం ఇబ్బందికరమేలేండి చెప్పాను కానీ నటుల్లో ఎవరు శిష్యులు నటుల్లో చాలా గర్వంగా ఫీల్ అయ్యింది మోహన్ బాబు హండ్రెడ్ పర్సెంట్ గర్వంగా ఫీల్ అయ్యింది మోహన్ బాబు అలాగే తర్వాత వచ్చారు నారాయణమూర్తి శ్రీహరి వీళ్ళందరూ జనరల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే నోన్ ఫర్ వ్యసనాలు కదా మీ వ్యసనం ఏంటి నా వ్యసనం పద్దెనిమిది గంటలు పనిచేయడం అందుకే వర్కాలిక్కే అంటారు అసలు మీరు అంటే ఈ ఇండస్ట్రీలో ఉంటూ మందుకు ఎట్లా దూరంగా ఉండగలిగారండి దీనికి చాలా చిన్న స్టోరీ ఉంది అంటే చాలామందికి తెలియదు చెప్పలేదు ఎప్పుడు అంటే అడిగారు కాబట్టి చెప్తున్నా అది అందం కోసం పంద సినిమా చేసే రోజులు అప్పుడు నేను ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు నేను సాటిస్ఫై కాక నేను ఇంకా వేషం వేయలేనంటే సరే వాళ్ళ ఆఫీస్లోనే ఉంటూ ప్రొడక్షన్ చూసేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్గా పనిచేస్తూ ఉండేవాడిని అప్పట్లో రైటరు ఆయన వీటూరు గారు ఉండేవారు ఆయన ఆయనకి ఆయన దగ్గర సో అది అందం కోసం బంధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక నైటు వాళ్ళు షూటింగ్ కంప్లీట్ అయిపోయి రూమ్లో కూర్చుని వాళ్ళు మౌన్ తీసుకుంటున్నారు నన్ను పిలిచారు ఏం చేస్తున్నారు కూర్చోమన్నారు క్లాస్ పెట్టారు ముందు అంటే తాగుతారంటే నాకు అలవాటు లేదండి అంటే మా అందరికి అలవాటు ఉంటుందంటావా అన్నారు అందులో ఒక ఆయన ఎందుకు పేరు చెప్పడం మీకు ఉందో లేదని నేను అనట్లేదు నాకు నాకు లేదని అంటే మేమంత తాగుబోతున్నాం నేను అనలేదండి అనలేదండి చేసి రెచ్చిపోయి రెచ్చిపోయి నువ్వు తాగుతావా తాగువా నేను తాగను తాకపోతే ఏదో ఒక బూతు మాట అని నువ్వు పైకి వస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నాను చేస్తున్నాను నేను నువ్వు పైకి వచ్చే ఉంటావా నేను పేరు మార్చేసుకుంటాను సరే మీరు అన్నారు కాబట్టి అది లేకుండా నేను ప్రయత్నం చేస్తానండి ఖచ్చితంగా పైకి వస్తాను నేను ఖచ్చితంగా మీరు పేరు మార్చుకోవాల్సి వస్తుందని చెప్పాను బహుశా అది నా మైండ్లో ఇన్స్టింగ్గా ఉండిపోయిందో ఏమో తెలియదు ఆ ఛాలెంజ్ నన్ను చేసి తర్వాత ఒక డైరెక్టర్ అయ్యి ఒక ఇదైన తర్వాత అబ్బో దాని దాసన్నారాయణ గారు అసలు దాన్ని ఇదంటే రానివ్వడండి అంటే ఎంత స్టేజ్ కంటే తాగి నా సెట్ కూడా వచ్చేవారు కాదు మందు పార్టీలు పుట్టినరోజు ఫంక్షన్స్కి నన్ను పిలిచేవారు కాదు ఒకవేళ నన్ను పిలిచినా కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద పేర్లు చెప్పని గ్లాసులు తీసి పక్కన పెట్టుకునేవారు అంటే అంత గౌరవం సో ఎప్పుడైతే ఈ గౌరవం చూశానో ఇంత గౌరవం ఉన్నది దీనికి ఈ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు అన్నది అలా కంటిన్యూ సో పర్సనల్ జీవితంలో కాదు పద్మగారిని మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకున్నారు నేను అసలు ఎట్లా మీకు పరిచయం ఎట్లా అని చెప్పండి అది సుల్తాన్ బజార్లో నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ పాలకొల్లు వెళ్తా మా సిస్టర్కి గాజులు తీసుకెళ్ళాలని సుల్తాన్ బజార్లో గాజులు వెళ్ళాను సో వాళ్ళు అడుగుతారుగా నాచురల్గా ఏ సైజ్ అండి అని చూసి ఈ పద్మ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇది గాజులు కొంటా ఉన్నారు అది చూస్తే చేయి సైజు చూస్తే ఈ సైజు ఉంటుందండి అన్న అంటే అమ్మాయి అటు చూసింది చూస్తే మా సిస్టర్కి గాజులు కావాలి మీ సైజు ఉంటుంది అన్న ఆమె చూసి సెలెక్ట్ చేసి కొని ఆమె చింది అప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే నేను పని వలనతోటి పని చేస్తాను అప్పుడు నేను మన చార్మినార్ కంపెనీ ఎస్ఎన్ బ్రదర్స్ అని చెప్పి వాళ్ళ విఎస్టి చార్మినార్ కంపెనీ వాళ్ళ బ్రాంచ్లో ఇక్కడ పనిచేసేవాడిని ఇక్కడ పనిచేస్తా ఉన్నా అంటే మీరు నాటకాలు కూడా వేస్తారా అంటే వాళ్ళు భవన్లో నాటకం చూశారు మరి అవును వేస్తాను సో మళ్ళీ నాటకం ఎప్పుడు ఎప్పుడుందంటే నేను చెప్పారు రవీంద్రబాద్ర మా నాటకం ఉంది నేను పాసలు పంపిస్తానని చెప్పి చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని పాసలు పంపించాను సో దేవ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత ఇట్లా లవ్ తర్వాత వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఒప్పుకున్నారు మా వాళ్ళు ఒప్పుకోలే సో అయినా పెళ్లి చేస్తా ఎందుకనండి మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకోకపోవడానికి ఏం వాళ్ళ రీజన్స్ ఉంటాయి మా మేనగోళ్ళని వాళ్ళని వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు పెద్ద వాళ్ళకి జనరల్గా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళని ఎవరు వాళ్ళు పాప వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఉంటారు మీకు నిర్మాతగానా దర్శకుడుగా ఏ పాత్ర మీకు డైరెక్టర్ నిర్మాతగా నిర్మాతగా జనరల్గా నేను నిర్మాత కావడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఒక టేస్ట్ ఉంటుంది మన టేస్ట్ని తీసుకువెళ్ళి నిర్మాత మీద రుద్దలేము కాబట్టి శివరంజి లాంటి సినిమాలు మేఘ సందేశ్ లాంటి సినిమాలు నీడ లాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు తీయాలి ఓ మనిషి చూడలేని సినిమాలు ఇలాంటి సినిమాలు తీయాలి అంటే అది దానివల్ల కొంత ఆర్థిక నష్టం జరిగినా కూడా ఆ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలంటే మన సొంతానికి మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో నేను నా సొంత సంస్థను పెట్టాను మంచి పిక్చర్లు తీసినప్పుడు పోగొట్టుకుంటాం మరి వసే రామలమ్మ ఏ సినిమాకి రానంత ప్రాఫిట్స్ వచ్చాయి ఒక నాలుగు సినిమాలు లాస్ట్ని కవర్ చేయగలను ఒరే రిక్షా వచ్చింది బహుదూర బాట్ సార్ వచ్చింది శివరంజని వచ్చింది సో దేర్ ఆర్ ఫిలిమ్స్ కొన్ని పిక్చర్లు మనం కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తాయి మళ్ళీ మేస్త్రి ఇస్ ప్రాఫిటబుల్ కంపెనీ పిక్చర్ సో ఇట్లా కొన్ని సినిమాలు ఒకసారి ఇదవుతాయి తప్పితే బ్యాలెన్స్ చేసుకుంటే నేను పెద్ద నష్టపోయింది ఉండదు అది కాకపోతే కొన్ని సినిమాలు మనం నా కంట్రోల్ లేకుండా తీసిన సినిమాలు కొన్ని సినిమాలు ఉన్నాయి వాటిల్లో ఏమన్నా కొంచెం మనం నష్టపోయిన నా కంట్రోల్ ఉన్న సినిమాలు మాత్రం ఏమీ నష్టపోలే మీ లైఫ్లో మీకు బాగా బాధ కలిగించిన సంఘటన ఏదైనా చెప్పగలరా సావిత్రి గారు నక్క నాకు తమ్ముడు నోరలా పిలిచేది ఆమె సరే చనిపోతుందని అనుకున్నాం కామలోకి వెళ్ళిన తర్వాత ఆమె రోజులు అద్భుతమైన రోజులు చూశాను ఆమె ఇబ్బంది పడ్డ రోజులు చూశాను రెండు నా కళ్ళతోటి చూశాను అంటే ఒక మహానటి ఎంతైనా రిమ్యూనరేషన్ తీసుకోగలిగింది ఆమె కేవలం మంచితనంతో అంటే ఆమె దగ్గర రూపాయి లేకపోయినా ఎంజీఆర్ గారిది వేలం వేస్తే ఒక దండ అప్పుడు శ్రీలంక శ్రీలంకలు జరిగితే ఆ టైంలో ఆవిడ పాట పాడి ఆ డబ్బుల కోసం అప్పు చేసి కారు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి అలాంటి ఒక మహానటి చనిపోతే మనిషి కూడా మనసున్న మనిషి చచ్చిపోతే దహన సంస్కారాలు నేను దగ్గర ఉండి జయించాను నా డబ్బులతో చేయించాను దహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీల్ వేశారు అది మర్చిపోలేంది జీవితంలో మర్చిపోలేని సంఘటన అది బాధాకరం అది ఒక సంఘటన రెండవది బాబు చచ్చిపోవడం నేను ఎప్పుడు ఊహించలా ఎందుకంటే అంత క్రమశిక్షణ కలిగిన మనిషి జీవితంలో టెన్షన్ అనే పదాన్ని దగ్గరికి రానివ్వనివాడు తొంభై ఏడేళ్ళు బతుకుతాను బావా నేను అని చెప్పేవాడు మరి మూడేళ్ళు ఎందుకు ఇస్తున్నామంటే గ్రేస్ ఇస్తున్నానులే అని పైకి వెళ్ళడానికి ట్రావెలింగ్కి గ్రేస్ కావాలి కదా అందుకని గ్రేస్ ఇస్తున్నా ఎంత గ్రేస్గా చెప్పేవాడు అతను చనిపోవడం అనేది ఈ రెండు నేను బాగా మనం కష్టం కష్టం కలిగించినవి సంతోషం సంతోషం అంటే ఒక స్టేజ్లో కాదు చాలా స్టేజ్లో సంతోషాన్ని అనుభవించాను అది మీరు మామూలుగా అప సంతోషంగా కూడా ఉంటారు అట్లా కాదు బాగా అసలు మీకు ఎప్పుడైనా సరే ఎంత బాధలో కూడా గుర్తొచ్చే సంతోషాలు ఉంటాయి అంటే మంచి ఒక అద్భుతమైన సంఘటన అంటామే అట్లా అద్భుతమైన సంఘటన అంటే బహుశా ఒకటే అదేమిటంటే నేను డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చాలా కాలం ఉన్నాను అమెరికన్ కాన్సులేట్లో చెన్నైలో అప్పుడు మెడ్రాస్ ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళకి స్పీచ్ ఎవర్స్ వచ్చింది అది ఇంగ్లీష్లో మాట్లాడాను తప్పులు మాట్లాడాను వాళ్ళు నవ్వుకున్నారు ఇంటికి చేర్చాను నేను ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో మాకు అంతే ఉండేది ఇంగ్లీష్ అవును సో మాట్లాడలేకపోయాను వాళ్ళ నవ్వుల పాలు అని ఏడి తర్వాత మేక సందేశం ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చికాగో ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు మేక సందేశాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆ సినిమాలో ఇక్కడ ఎవరు పాయింట్అవుట్ చేయింది అక్కడ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఈ కెమెరాకి ట్రాలీ వాడలేదు జూమ్ వాడలేదు క్రేన్ వాడలేదు స్టడీ బ్లాక్స్తో తీసిన మొట్టమొదటి సినిమా స్కోప్ కలర్ సినిమా అని వాళ్ళు ఎప్రిసియేషన్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ రోమాలు ఎక్కబడిచేయి కూడా అవును ఆ ఎక్సైట్మెంట్లో తర్వాత నన్ను మాట్లాడమన్నప్పుడు ఐ థింక్ మోర్ దాన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాట్లాడాను ట్వంటీ మినిట్స్లో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ క్లాబ్స్ కొట్టేది ఇంగ్లీష్లో మాట్లాడితే అంటే నేను అచీవ్ చేయగలిగాను నేను ఏదో ఏదైతే ఎక్కడైతే ఫెయిల్ అయినాను ఏ అమెరికన్ కాన్సులేట్లో అయితే నేను ఫెయిల్ అయినాను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేక మాట్లాడలేక అదే చికాగోలో అమెరికన్ ఆర్గనైజ్ చేసిన దాంట్లో సక్సెస్ఫుల్గా సపోర్ట్ కొట్టించుకోగలిగారు అనేది మర్చిపోలేదు వెరీ గుడ్ సో కసి మిమ్మల్ని ఎవరన్నా మీ జీవితంలో మోసం చేశారా చాలా మంది చేశారు అందుకే అడిగే చేసిన వాళ్ళే ఎక్కువ సోమరు ఎంతమంది చేసి ఉంటారు లెక్క పెట్టదు కానీ చాలా ఇంకా మోసం చేయడం ఈజీ అండి అదే సో ఫైనల్గా మీరు డైరెక్టర్గా ఎక్కువ కొనసాగుతారా మిగతా స్పాన్ పొలిటీషియన్గా కొనసాగుతారా హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్గానే కొనసాగుతారు సో మరో బొబులిబులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐ హోప్ సో సో దట్ షుడ్ బి నెక్స్ట్ మళ్ళీ బ్యాలెన్స్ లైఫ్ కి అది ఒక మోడల్ కావాలి ఒక స్టేజ్ అవుతుందని ఆశిస్తున్నాను అదే అవ్వాలని ఎఫర్ట్ పెడతాను సో అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను